చింతచిగురు వంకాయ బజ్జీ కూర ఎలా తయారు చేసుకున్నామంటే ముందుగా రోట్లో ఆవాలు వేసి దంచి పక్కన పెట్టుకోవాలి మూకుడులో అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి వేయించి రోట్లో వేసుకొని వేసుకుని దంచుకొని అందులోనే పచ్చిమిర్చి ఉప్పు కూడా వేసి మరొకసారి దంచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బేసన్ లో కాల్చిన వంకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అందులోనే మనం తయారు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ నిమ్మరసము దంచిన అవపిండి పసుపు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం వేసి ఒక మూకుడులో ఉల్లిపాయలు కరివేపాకు చింతచిగురు వేసి బాగా వేయించి కాల్చిన వంకాయ మిశ్రమంలో వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే చింతచుగురు వంకాయ బజ్జీ కూర రెడీ